కాదు మేడం నేను ఇక్కడికి వచ్చింది ఈ కాలేజ్ కి రావడం కూడా అట్లా వచ్చినప్పుడు మేడం నా పేరు మీ శామి మేడం ఫస్ట్ ఇయర్ బిఎస్సీ రిజల్ట్ చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను అదవ్వాలా ఇదవ్వాలా అనేసి మనం ఇక్కడ వరకు వచ్చినాము అని అంటే అందరూ నేను కాలేజ్కి వచ్చినప్పుడు నేను ఒక్కటే అనుకాను ఏంటి అని అంటే నేను ఒక్కటే నా గోల్కి వేరే వచ్చానేమో నేను వేరే అనేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో కలవడం కానీ అందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి ఇక్కడ వచ్చిన అమ్మాయి ఇక్కడికి రావాలి అనేసి అయితే రాలేదు ఏదో జస్ట్ 10% 20% మాత్రమే వచ్చారు కానీ చాలా వరకు అయితే ఇక్కడికి రాలేదు అది జస్ట్ రావడం వల్ల సో ఎందుకు అని అంటే మనం ఇద్దరు పర్సన్స్ని చూసుకున్నాము అసలు ఎందుకు గోల్ సెట్టింగ్ ఇంపార్టెన్స్ ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనం ఇద్దరు పర్సన్స్ని చూసుకున్నాము అంటే ఒక పర్సన్ని చూసినాము అతనికి చిన్నప్పటి నుండి ఫ్రమ్ 10th నుండి కానీ 7th నుండి కానీ నేను నెక్స్ట్ ఏం చేయాలి 10th తర్వాత కానీ ఇంటర్ తర్వాత ఏంటి డిగ్రీ తర్వాత ఏంటి నేను నెక్స్ట్ ఇప్పుడు నుండి 10 ఇయర్స్ తర్వాత నన్ను నేను ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నాను అనేది ఈ పర్సన్ ఏకి ఒక క్లియర్ విజన్ అనేది ఉంది పర్సన్ ఏకి చూసుకున్నాము పర్సన్ బీకి చూసుకున్నాము జస్ట్ ఏదో చెప్తున్నారులే 10th అప్పుడు చూసుకుందాం తర్వాత చూసుకుందాం ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఇంటర్ జాయిన్ చాలామంది చెప్తుంటారు బైపీసీ వద్దులే అన్ని లక్షలు పెట్టి చదివించలేము తర్వాత లేదు జీవితాంతం చదువుతూనే ఉండాలి ఎంపీసీ తీసుకో అది ఇదని చెప్తుంటారు చాలామంది చాలా రకాలుగా చెప్పి మనకి ఏదో ఒకట్లే అనేసి ఇంటర్లో తీసేసుకుంటాం తర్వాత అక్కడ కాన్సన్ట్రేషన్గా కాకుండా మధ్యలో ఉన్నప్పుడు నాకు ఇది క్లియర్గా కాదేమో నాకు ఇది నా గోల్ కాదేమో నా ఈ సబ్జెక్ట్ కాదేమో అని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్ని లక్షలు పెట్టి ఈవెన్గా లాంగ్ టర్మ్స్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా కానీ అక్కడ సక్సెస్ అవ్వలేదు తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సు ఇష్టమైన కోర్స్ అనేది జాయిన్ అవ్వలేదు సో ఇక్కడ తర్వాత చూసుకున్నాము అంటే మనది ఒక క్లియర్ విజన్ అనేది ఉండదు ఏదోలే వెళ్తున్నాంలే వెళ్తున్నాము అనేది లాస్ట్ వరకు ఎప్పుడైతే వాళ్ళు జీవితంలో నేను ఇది చెయ్యాలి నా గోల్ ఇది అని ఎప్పుడైతే వాళ్ళకి వస్తుందో అప్పటికి లైఫ్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది ముఖ్యంగా అమ్మాయికి ఆ స్టేజ్కి ఆ ఏజ్కి మన చేతుల్లో మన లైఫ్ అనేది ఉండదు పెళ్ళిళ్ళైనా అయిపోతాయి ఎక్కడైనా అయిపోతారు అంత టైం అనుకుంటుంది సో ఈ ఇంపార్టెన్స్ గోల్ ఏంటి అంటే మనకంటూ క్లియర్ విజన్ అనేది ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తున్నామో మనం ఎంతవరకు మన జీవితంలో ముందుకెళ్తున్నామో మన గోల్ని ఒక 100% తీసుకున్నాము అంటే ఆ 100% మనం ఎంతవరకు మన గోల్ రీచ్ అయ్యాము అనేది మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది గోల్ లేదు అంటే అసలు ఆ పర్సంటేజే ఉండదు ఏదో ఒక ప్రొఫెషన్లో సెట్ అయిపోతుంది సో మోస్ట్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది అవ్వాలా ఇది అవ్వాలా అనుకుంటారు ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ కానీ ఇప్పుడు ఆడుకోవడం చూసినప్పుడు డ్యాన్స్ ఎవరైనా బాగా వేసినప్పుడు కానీ ఎవరైనా డాక్టర్స్ సర్వీస్ చేస్తుంటారు అట్లా వాళ్ళకి చిన్నప్పటి నుండి అంటుంటారు కొంతమంది ఎక్కువ వాదించడం ఇంత చేస్తున్నప్పుడు ఆ వీళ్ళకి లాయర్ చేస్తే ఈ అమ్మాయికి బాగుంటుంది అనేసి కానీ డ్యాన్స్ బాగా చేస్తుందంటే ఈ అమ్మాయి డ్యాన్స్ అయితే బాగుంటుంది అనేసి సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి అది అవ్వాలనుకుంటారు అది అనేది కాదు ఎప్పుడైనా ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకుంటున్నాము అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటి ఇప్పుడే మనం చూసుకున్నామంటే చాలామంది ఇప్పుడు డ్యాన్స్కి ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్వెల్ కానీ ఏదైనా ఉంది ప్రాక్టీస్ చేయాలి ఒక వారంలో ఉంది అంటున్నప్పుడు ఇప్పుడే మనం ప్రాక్టీస్ చేయాలి అంటే కాన్సన్ట్రేటెడ్గా స్టెప్స్ కానీ ఏదైనా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తాం అంటే ఆ వర్క్ మీద ఎన్ని గంటలైనా మనం వర్క్ చేయగలుగుతాం కూర్చొని కాన్స్టాంట్గా కానీ ఇష్టం లేని పని చేయాలా అంటే ఒక అరగంట కూడా మనం కూర్చోలేము సో ఆ పని ఏదైతే మనం గోల్ సెట్ చేసుకుంటున్నామో ఆ గోల్ మీద మనం ఆ టైం అనేది పెట్టుకోగలుగుతున్నామా ఆ కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ ఈవెన్ ఫస్ట్ గోల్ అనేది పెట్టుకున్నప్పుడు సక్సెస్కి కాకుండా ఫెయిల్యూర్కి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి ఈవెన్గా నేను ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎంతమంది ఒప్పుకోకపోయినా ఎంత నాకు డిప్రెషన్ వచ్చినా నేను దాన్ని అన్నింటినీ అధిగమించి నేను దాన్ని చేరుకోగలుగుతాను అని ఫస్ట్ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి ఫెయిల్యూర్కి రెడీ అయిపోయి తర్వాత సక్సెస్కి ఇది అవ్వాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సక్సెస్ కోసం మనము ఎప్పుడు పోము ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో
చిన్న చిన్న శాతం. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక టాపిక్ అనుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఎగ్జామ్స్ అనుకున్నా, ఈ రోజు నువ్వు ఈ టాపిక్ కంప్లీట్ చేసావంటే ఈ చిన్న చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ అనేది నీ ఫైనల్ రిజల్ట్లో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. మనం వాటి గురించి ఆ రిజల్ట్స్ గురించి మనం పెద్ద భయపడనక్కర్లేదు. సో ఏదైనా గోల్ ఉంది అంటే చిన్న షార్ట్ టర్మ్ గోల్స్ అనేది కానీ ఎయిమ్స్ కానీ డే టు డే ఇక్కడ మనం సక్సెస్ అయ్యాము అంటేనే ఫైనల్ గోల్లో మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ప్రిపరేషన్లో కానీ ప్రిపరేషన్ ప్రాసెస్లోనూ మనం కాన్సన్ట్రేటెడ్గా ఇచ్చేస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది చాలా అవ్వాలనుకుంటారు, మేబీ అది ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, సింగర్స్ కానీ డాక్టర్స్ కానీ. ఫ్యామిలీస్ చూసుకున్నాము, కొన్ని ఫ్యామిలీస్ అంటే ఆ ప్రొఫెషన్ మనకి సెట్ కాదమ్మా, ఇంట్లో ఆడపిల్లలు అట్లాంటి ఇది ఇక పోకూడదు అనేసి అనుకుంటారు. మా ఫ్యామిలీకి అది సెట్ అవ్వదు, మేము వెళ్ళము మాకు ఇది అనేసి దానికి అట్లా అవ్వద్దు అండి. మేబీ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి. కానీ మీ ఎడ్యుకేషన్లో మీరు కరెక్ట్గా ఉండి, మీ డిసిప్లైన్డ్గా మీరు కరెక్ట్గా ఉండి, మీరు ఏం చేయాలనుకున్నారు అంటే కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు, ఎప్పుడు వద్దు అని చెప్పరు. సో మనం మన ఫస్ట్ మన ఏదైతే చదువుకుంటున్నామో ఆ చదువుకోవడంలో కరెక్ట్గా చదువుకొని వాళ్ళని మార్క్స్ ద్వారా సాటిస్ఫై చేశాను, డిసిప్లైన్గా ఉండి చెడు దారిలో పోయి చెడు దారులు చేయకోకుండా మంచి దారిలో పోయాము, వాళ్ళకి అర్థమయ్యేలా కూర్చొని చెప్పాము అంటే నువ్వు ఏం చేస్తానన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. ఫస్ట్ కూర్చొని మాట్లాడుకున్న మనం ఏది కూడా డిసైడ్ అవ్వకూడదు. సో ఇది థర్డ్ స్టెప్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం ముఖ్యంగా లేడీస్కి మనకి ఏంటి అని అంటే ఇప్పుడు అమ్మ నాన్నలు మనల్ని చదివిస్తున్నారు, మేబీ ఇంతవరకు మన ఫ్యామిలీస్లో ఇంతకు ముందు అమ్మాయిని చూసుకున్నారంటే ఇంతవరకు కూడా చదివింటారు, డిగ్రీ వరకు కూడా వచ్చిండ్రు, మేబీ టెన్త్ వరకు ఇంటర్ వరకే స్టాప్ అయిపోయింటారు. మనం ఇక్కడ వరకు ఎందుకు వచ్చాము అని అంటే మేబీ మన మ్యారేజ్ తర్వాత ఎవరు వస్తారో, మన లైఫ్ ఎట్లా ఉంటుందో అప్పుడు వాళ్ళ చేతుల్లో మన లైఫ్ ఉండదు. సో అప్పుడు మనం సఫర్ అవ్వడం కానీ ఇది అవ్వడం కానీ వాళ్ళు చూడలేరు. సో ఏదో ఒకటి వీళ్ళ చేతుల్లో వీళ్ళు ఒకటి ఏదో ఒకటి సాధించి ఒక చిన్న జాబ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడితే అప్పుడు మనం వాళ్ళ గురించి బాధపడిన అవసరం లేదు అనేసి ఒక చిన్న ఆశతో వాళ్ళందరూ ఇక్కడ పంపించేస్తాం. సో అది మన రెస్పాన్సిబిలిటీ, దాన్ని అందరూ గుర్తు పెట్టుకొని ప్రతిరోజు కానీ ఎప్పుడైనా కానీ ఈవెన్ దా మనం ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాము, వెన్ ఎవర్ వీఆర్ ఎప్పుడైతే వేస్తున్నామో ఒక్కసారి మన పేరెంట్స్ని అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అనేది ఒక్కసారి ఆలోచించండి, ఇదంత అవసరమా మనకు అనేది. బికాజ్ మనకి మనం సెల్ఫ్ క్వశ్చన్ అనేది చేసుకోలేదు అని అంటే తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. సో ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ వేస్తున్నామో మనకి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఒక మంచి పని చేసాము, ఏదైనా చేసాము అన్నప్పుడు మనకు మనం సెల్ఫ్ ట్రీట్ ఇచ్చుకోవడం కానీ, ఎప్పుడైనా మనకి ఫెయిల్యూర్ వచ్చింది అని అన్నప్పుడు సరే మనకి మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకొని, మనకి ఎవరు లేకపోవచ్చు, ఈవెన్ మన అమ్మ వాళ్ళకి చెప్పలేకపోవచ్చు, అలాంటప్పుడు మనకి మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఒకటి మన జీవితంలో ఎవరు కూడా మన లాస్ట్ వరకు మనకు ఒక తోడు ఉంటారు. ఏంటి అంటే మనకు మనమే ఉంటాము, ఒక పర్సన్స్ వీళ్ళు ఉండాలా అనేది చూసుకోవద్దండి, మనకు మనం మాత్రమే ఉంటాము. సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఎన్నిసార్లు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా దాన్ని ఇచ్చేసుకొని మీ గోల్స్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.